हेलो फ्रेंड्स, वेलकम टू अमृत ब्लॉग्स। अमृत ब्लॉग्स लो फ्रूट कस्टर्ड ईजी गा एला चेयालो चूद्दाम। मुंदुगा ओक पैन पेट्टुकोवाली, आ पैन लो ओक कप्पु पालु वेसुकोवाली। पच्चिपाले बागा कागनिव्वाली, इला तिप्पुतू उंडाली मिगडगट्टकुंडा। पालु कागेलोगा ओक बौल तीसुकोनी इंदुलो अर कप्पु पालु वेसुकोवाली, काचिन पालु वेसुकोनी। इंदुलो 1/4 कप कस्टर्ड पौडर वेसुकोवाली। कस्टर्ड पौडर वेसुकुन्नाक लम्स लेकुंडा बागा तिप्पुकोवाली स्पून तो। मिक्स चेसुकोवाली इलागा, लम्स उंडकूडदु। इप्पुडु मनं काचां कदा, आ पालल्लो 1/4 कप चक्केर वेसुकोवाली। चक्केर वेसुकोनी बागा कलुपुकोवाली। दीनिकि षुगर कूडा एक्कुव पट्टदु। चाला बागुंटुंदी रेसिपी, चाला ईजीगा अयिपोतुंदि। एवरैना गेस्ट्स वच्चिनप्पुडु मन इंटिकि रिलेटिव्स ఇది ఇవ్వచ్చు। ఇప్పుడు ఈ కాచిన పాలల్లో మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా కస్టర్డ్ మిల్క్ మిక్స్, అది ఇందులో వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి। త్వరగా చిక్కబడిపోతుంది ఈ మిక్చర్। 2 మినిట్స్కే స్టవ్ ఆఫ్ చేసేయాలి। సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి, హైలో పెడితే మళ్ళీ అడుగు అంటుతుంది। ఇప్పుడు ఈ మిక్చర్ని ఒక బౌల్లోకి తీసుకొని ఇందులో మీకు నచ్చిన ఫ్రూట్స్ వేసుకోండి। నేను ఇక్కడ దానిమ్మ, జాంకాయ, సపోటా వాడాను, అరటిపండు వాడాను। వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। మనం ఇవన్నీ వేసుకున్నాక, వేసుకొని బాగా చక్కగా మిక్స్ చేసుకున్నాక ఈ మిక్చర్ని మనం ఒక 30 మినిట్స్ పాటు డీప్ ఫ్రిజ్ లో గాని పెట్టుకున్నామంటే చాలా బాగుంటుంది, టేస్టీగా ఐస్ క్రీమ్ లాగే ఉంటుంది అనుకోండి। ఈజీగా అయిపోతుంది రెసిపీ। గెస్ట్స్ వచ్చినప్పుడు, రిలేటివ్స్ వచ్చినప్పుడు ఈజీగా ఇది చేసేయొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది। మీరు కూడా ట్రై చేయండి। దీని మీద గార్నిష్ కి కొంచెం టూటీ ఫ్రూటీ చెర్రీస్ వేసుకున్నాను। అంతే, ఈజీగా రెసిపీ అయిపోతుంది। మీరు కూడా తప్పక ట్రై చేయండి। నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్స్ ఫర్ వాచింగ్।